ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ సాధనలో ఉన్నప్పుడు ధర్మాన్ని నమ్మినప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనపై మనకు పవిత్రమైన భావం ఉండాలి నేను పవిత్రమైన వాణ్ణి శుద్ధమైన వాణ్ణి దైవశక్తి నాలో ఉంది అని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండాలండి అయితే అలా అనుకుంటూ అన్ని పాపాలు చేసి వచ్చు అని చెప్పడం కాదు ఇక్కడ మన శాస్త్రంలో నేను చాలా పాపాత్ముణ్ణి అల్పుణ్ణి నీచుణ్ణి అనే వాక్యాలు కూడా కనబడతాయి పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను ధర నాయందు మంచితనమేది అంటాడు అన్నమాచారి వారు నువ్వు పురుషోత్తముడివి నేను పురుషాధముణ్ణి అటువంటి వాణ్ణి అంతేకాదు అపవిత్రుడ నేనమంగళుడ కడు నపగత పుణ్యుడ నలసుడను కపట కలుష పరికర హృదయుడ నేనపవర్గమునకు అర్హుడన పరమ పాతకుడ భవబంధుడ శ్రీహరి నేను తలచ నేను నర్హుడన ననమాచార అనమాచారీర్తనలో చెప్తా అంటే ఇటువంటి పాపాత్ముణ్ణి నేను తలచన అర్హత ఉన్నదా అని ఒక భావం అయితే ఇక్కడ తనను తాను పాపాత్ముడు అనుకోవడం అల్పుణ్ణి అనుకోవడం ఎంతవరకు సమంజసము అంటే ఇక్కడ వినయం కోసం ఇది పనికొస్తుందండి తాను శుద్ధుణ్ణి అనుకుంటూ పాపాలు చేసకుండా తన తప్పులు తాను తెలుసుకోవాలి ఎవరో చూపించి మన తప్పులు మనం తెలుసుకొని లేదా వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ అంగీకరించకుండా ఉండడం కాకుండా మన తప్పులు మనమే ఆత్మ పరిశీలనతో తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకునే చేయాలి అదే సమయంలో నేను పాపాత్ముడిని నేను బాగుపడను దేనికి పనికిరాని వాడిని అనుకున్నా తప్పే అనుకోకపోయినా తప్పే అందుకే రెండు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లే అందుకే తనని తాను శుద్ధి చేసుకోవడం వరకు మాత్రమే తన తప్పులు అంగీకరిస్తూ మన ప్రయత్నం మనం చేస్తున్నప్పటికీ కూడా మన వల్ల మన శుద్ధులు అవగలమో లేదో తెలియదు గనుక భగవంతుని శరణు వేడి ఆయన నామస్మరణ చేస్తూ మన ప్రయత్నం మనం చేస్తూ ఆయన అనుగ్రహం కావాలి అని ప్రార్థన చేసినట్లయితే భగవన్ నామస్మరణ వల్ల భగవద్ ఆశ్రయం వల్ల ఇకపై తప్పులు చెయ్యననే నిర్ణయం వల్ల అప్పటి వరకు చేసే తప్పులు క్షమించబడితే తొలుగుతాయి కూడా అదే సమయంలో భగవంతుని ఆశ్రయించాను కనుక ధైర్యంగా ఉండాలి పవిత్రుని అనే భావం కూడా కలగాలి ఎందుకంటే పరమ పవిత్రుడు స్మరణ మాత్రం చేతనే సర్వ పాపరాశిని దగ్ధం చేయగలిగినటువంటి భగవానుడు నా హృదయంలో ఉండగా నాకెక్కడ పాపం ఉంటుంది అనే భావం కూడా చాలా మంచిదండి మొదటిది వినయానికి పనికొస్తుంది రెండవది ధైర్యానికి పనికొస్తుంది రెండూ కావాలి భగవంతుడు ఉన్నాడు అందుకని పాపాత్ముడిని ఎదగలేను అని కృంగిపోకుండా మనల్ని మనం శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయడం వరకే ఆ భావం పెట్టుకుని శుద్ధమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని నేను అనే విచారణ ద్వారా మన శుద్ధతను తెలుసుకోవాలి పైగా పది మంది లేదా పది మార్లు మనం ఒకటి అనుకుంటూ ఉంటే అదే అవుతాం అందుకని ఎప్పుడు శుద్ధుణ్ణి పవిత్రుణ్ణి భగవత్ కృప పొందిన వాడిని అఖండమైన భగవంతుని కాంతి నాలో ఉంది గనక నా లోపల లేదు అని గట్టిగా ఒక పది మార్లు మనకు మనమే అనుకుంటే అది ఒక సంకేతంలా పనిచేసి ఒక సందేశంలా లోపలికి ప్రవేశించి మన శుద్ధుడమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే యద్భావం తద్భవతి అంటారు కదా కనుక భావించేది మనల్ని మనం అనుకునేది కూడా శుద్ధమైన భావంతో అనుకోవాలి అందుకే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ అయే ధామాని దివ్యాని తస్థు అని గొప్ప మంత్రం ఉపనిషత్తులో కనబడుతుంది దీన్నే స్వామి వివేకానంద విదేశాల్లో బోధిస్తూ అంటాడు పాపులము అనుకుంటూ ఎప్పుడు అదే అనుకోకండి మా సంస్కృతి మాత్రం ఏం చెప్తుందంటే అమృతస్య పుత్రాహ అమృతము యొక్క పుత్రులు మీరు అనేది అంటే అమృతస్వరూపుడైన భగవాన్ యొక్క పుత్రులు పుత్రులు అంటే సూర్యుని కిరణాలు ఎలాంటివో పరమాత్మ జీవులు అలాంటి ప్రతి కిరణంలో సూర్యుడి శక్తి ఉన్నట్లే ప్రతి జీవుల్లో భగవంతుడి యొక్క శక్తే ప్రసరిస్తుంది మనం కదలగలుగుతున్నామన్నా పలుకగలుగుతున్నామన్నా వినగలుగుతున్నామన్నా ఏదైనా లోపల ఉన్న శక్తి వలనే కదా ఆ శక్తి ఎవరిది పరమాత్మ కదా కనుక కిరణంలో సూర్యకాంతి ఉన్నట్లు జీవులనబడే కిరణాల్లో భగవత్కాంతియే ప్రసరిస్తుంటుంది ఆ భగవత్కాంతి నాలో ఉంది అని మనం నిరంతరం అనుకోవాలి అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే మనలో భగవత్కాంతి ఉందనే సత్యాన్ని గుర్తించడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన అందుకే మనం ఎవరు అమృతము యొక్క పుత్రుడు అందుకే నేను మృతి చెందేవాడిని అదేవిధంగా నేను పాపాత్ముడిని ఇలాంటి సజెషన్స్ మనసుకి ఇచ్చుకోకుండా పవిత్ర భావం కలిగి ఉండాలి అందుకే మనం అమృతము అమృత స్వరూపుడైన భగవాను యొక్క పుత్రుడు ఎంత గొప్ప భావం అండి ఇక్కడ ఎందుకంటే కారణ లక్షణాలే కార్యంలో ఉంటాయి కనుక పుత్రుడు అంటే కార్యం ఎవరి యొక్క పుత్రుడు కారణం కనుక కారణం భగవంతుడు కార్యం సృష్టి కారణమైన భగవంతుని యొక్క లక్షణమే కార్యమైన జగత్తులో ఉంటుంది కార్యమైనటువంటి కొండయందు కారణమైన మట్టి ఎలా వ్యాపించి ఉంటుందో అదేవిధంగా కార్యమైన జగత్ ఎందు కారణస్వరూపుడైన భగవంతునే వ్యాపించి ఉంటాడు కనుక అమృత అలా ఉన్నది అనే భావన బాగా తెలుసుకోగలిగితే మన అసలు స్వరూపం అదే గనక అంటే సచ్చిదానందమయమై సర్వశక్తివంతమై అమృతమైనటువంటి భగవత్ స్వరూపమైన అసలు స్వస్వరూపం గనక ఉన్న సత్యాన్ని నువ్వు అనుకుంటున్నావు ఆ సత్యాన్ని పదిమార్లు అనుకో అదే అవుతావు అందుకే అలా అనుకునేవాడికి దివ్యమైనటువంటి భూమికలు లభిస్తాయి అంటూ ఉపనిషన్ మాట చెప్పినటువంటి అద్భుతమైన అంశం అందుకే మన శివోహం అహం బ్రహ్మాస్మి ఇలాంటి మాటలు కేవలం తాత్విక స్థాయిలోనే కాకుండా నిరంతరం చేసుకునే చిన్న చిన్న స్తోత్రాల్లో కూడా పెట్టారు పెద్దవాళ్ళు చిదానంద రూప శివోహం శివోహం అదేవిధంగా శివోహం శివోహం ఈ మాటలు అనుకుంటూ ఉంటే నేను శివుడను అంటే మంగళస్వరూపుడను అనగానే అమంగళ భావాలు పోతాయండి మనల్ని మనం మంగళస్వరూపుడుగా దేవతా తేజస్సు కలిగిన వారముగా పవిత్రులమైన వారముగా భావన చేయాలి అందుకే సాధన చేసేటప్పుడు కూడా మనం ఆచమనం చేసుకుని అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగతో ఇవా ఎస్పరి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శృచి ఏ పవిత్ర స్వరూపుణ్ణి మనం తలంచుకుంటే ధన్యనమవుతున్నామో ఆ పవిత్ర స్వరూపుడైన భగవంతుని స్మరణ రూపంలో ధ్యాన రూపంలో అర్చన రూపంలో అనుసంధానింపబడాలి అది ముందు నిలబడితే ఆ వేడి మనకు ఎలా తగులుతుందో భావనతో భగవంతుని అనుసంధానింపజేయగలిగితే ఆ పవిత్రమైన భగవంతుని యొక్క ప్రసారం మన అంతఃకరణంలో అదేవిధంగా మన భావాల్లో మన ఆలోచనలు కూడా వ్యాపిస్తాయి అందుకే ఎల్లవేళలా మనం శాశ్వతుడైన భగవంతుని యొక్క సంతానము అంటే భగవంతుని యొక్క అంశాలము అని భావించుతూ మనలో ఉన్నటువంటి భగవంతుని చింతన చేస్తూ స్వస్తి పరమ పవిత్రమైన శ్రావణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం సత్పురుషా జ్ఞాతయస్త్వన్నపానేన వాగ్విశేషేణ పండిత అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరిపరివిధాలుగా శరణాగతి చేస్తూ మన ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉన్నా మానవ జీవనం ఒకసారి ఏర్పడిన తర్వాత సకల రుణములనన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం మానవుడి యొక్క ముఖ్య కర్తవ్యం అనృణో భవేత్ రుణ విముక్తుడవారి మానవుడు అప్పుడైతేనే జీవితం చరితార్థమవుతుంది అవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రుణ విముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే మన జీవనానికి ఆధారభూతులైనటువంటి వారందరినీ కూడా సంతృప్తి పరిచినప్పుడు మనకు రుణ విముక్తి కలుగుతుంది అది ఎలా చేయాలి అన్నట్లయితే శాస్త్రం ఈ విధంగా చెప్తోంది సద్వృత్తే నహితుష్యంతి దేవా సత్పురుషాహ గురు మనకు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నేర్పించిన నేర్పించినటువంటి గురువుగారైన చక్కని సత్ప్రవర్తని నేర్పించినటువంటి సత్పురుషులైన చివరికి ముక్తి కలిగించేటువంటి పరమాత్మ అయినా మనల్ని చూసి ఎప్పుడు సంతుష్టుడవుతాడు అనంటే ఒకే ఒక్క వాక్యం చెప్తోందండి శాస్త్రం సద్వృత్తేన హి తుష్యంతి సద్వృత్తేన అంటే చక్కనైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ధర్మయుక్తమైనటువంటి జీవన విధానము చేత మాత్రమే మనం అలా ఉంటే చాలు మనల్ని చూసి మనకు గొప్పదైనటువంటి జ్ఞానాన్ని బోధించిన గురువు సంతోషపడతాడు మనకి ఎన్నో సంస్కారములు నేర్పించినటువంటి సద్వృత్తులు సంతోషపడతారు చివరికి పరమాత్మ కూడా మనల్ని చూసి ఆనందపడతాడు వారిని సంతోషపరచగలిగేటువంటి స్థితి మన దగ్గర ఏదైనా ఉన్నదా అంటే అది ఒకే ఒక్కటిట ఏమిటి అంటే మనం చక్కనైనటువంటి మార్గంలో జీవనాన్ని గడపడం ధర్మ మార్గంలో జీవనాన్ని గడపడం అదే ఉత్తమమైనటువంటి ఉపాయం అంటున్నారు ఇంకా అంటున్నారు జ్ఞాతయస్తు అన్నపానేన వాగ్విశేషేణ పండితా జ్ఞాతయ ఎంతోమంది తెలిసిన వారు అందరూ కూడా ఎంతోమంది ఈ లోకంలో ఉంటారు మరి వారందరూ ఎలా సంతృప్తి చెందుతారండి జ్ఞాతయస్తు అన్నపానేనా అన్నపానాదులన్నీ వాళ్ళకి సకాలంలో అందించడం ద్వారా వారు సంతృప్తి పడతారు మరి పండితులు ఎలా సంతృప్తి పడతారండి అంటే వాగ్విశేషేణ పండిత ప్రతి ఒక్క విషయంలోనూ కూడా చక్కనైనటువంటి వాక్ చమత్కారాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటే పండితులు కూడా మనల్ని చూసి ఆనందపడతారు మొత్తం మీద మానవ జీవితంలో మనకుండేటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏదైనా ఉన్నదై అనంటే ఆ కర్తవ్యం మనతో ఉన్నవారందరినీ కూడా సంతృప్తిపరుస్తూ పరమాత్మని కూడా మన యొక్క సత్ప్రవర్తనతో సంతృప్తిపరుస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడమే అందరికీ అలా మనం సంతృప్తి కారకులమైతే మన జీవితం ధన్యమైనట్లే అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇంకా శాస్త్రకారులు సూత్రకారులు అందరూ కూడా చెప్తారు యజ్ఞైహి దేవాన్ గొప్ప గొప్ప యజ్ఞయాగముల ద్వారా దేవతలని నువ్వు తృప్తిపరచాలి వారి యొక్క దేవతా రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి తర్పణాదుల ద్వారా ఋషులు తృప్తిపరచాలి ఋషి రుణాన్ని నీవు తీర్చుకోవాలి శ్రాద్ధ కర్మల ద్వారా చక్కనైనటువంటి సంతానాన్ని పొందడం ద్వారా పితృదేవతల యొక్క రుణాన్ని పూర్తి చేసుకోవాలి అంటున్నారు సకాలంలో శ్రాద్ధకర్మలు ఆచరించాలి సత్రవర్తన కలిగినటువంటి సంతానానికి మనం జన్మనివ్వాలి సత్వర్తన కలిగినటువంటి సంతానానికి జన్మ ఇవ్వడం అసాధ్యమే మనకు కలిగినటువంటి సంతానానికి మనం ఖచ్చితముగా సత్ప్రవర్తన నేర్పించాలి వాళ్ళు సత్ప్రవర్తనులై ఉండాలి అలాంటి సంతానాన్ని కనుక మనం ఏర్పరచుకున్నట్లయితే పొందినట్లయితే అప్పుడు పితృదేవతా రుణం కూడా తీరిపోతుంది అప్పుడు ఈ మానవుడు అనురుణో అనరుణోభవే రుణరహితుడవుతాడు అప్పుడే ఉత్తమమైనటువంటి స్వర్గాది లోకాలకి పరమాత్మ చెంతకి సాయుజ్యాది మోక్షములకు తాను అర్హుడవుతాడు వెడతాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది కనుక మనందరం కూడా ఒకే ఒక్క కోరికని ఈ శ్రావణ మాసంలో పరమాత్మను కోరుకుందాం స్వామి కలలో కూడా నా ద్వారా ఒకరికి మనసులో కష్టం కలిగేటువంటి స్థితి నా జీవితంలో రాకూడదు స్వామి ప్రతి క్షణము ప్రతి ఒక్కరికి ఆనందదాయకుడిగా ఆనందాన్ని పంచేవాడిగా నా జీవితంలో ప్రతీ క్షణము గడిచిపోయేలాగా అనుగ్రహించు స్వామి చాలు అలా మనం బ్రతకగలిగితే ఈ జీవితంలో మనంతటి గొప్పవారు ఇంకెవరూ కూడా ఉండరను మనంతటి అదృష్టవంతులు ఇంకెవరూ కూడా ఉండరని చెప్పి నిశ్చయముగా మన హృదయం మీద మనం హస్తము పెట్టుకుని చెప్పుకోగలుగుతాం కనుక పరమాత్మని ఇదే కోరిక కోరుకుందాం అండ్రుణుడుగా నేను జీవితాన్ని గడిపేలాగా రుణ విముక్తుడనై ఈ లోకం నుంచి పరమాత్మ సాయుధ్యాన్ని పొందేలాగా అనుగ్రహించమని చెప్పి మనసారా వేడుకుందాం ఈరోజు తిది వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు ఆగస్టు తొమ్మిదవ తేదీ చాంద్రమాన శ్రీమతి శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం షష్ఠి తిది రేవతీ నక్షత్రం ఆదివారం ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే శ్రావణ మాస కృష్ణపక్ష షష్ఠి తిథి ఈరోజు ఈ షష్ఠి తిథిన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనం ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని సత్ఫలాన్ని ఈరోజు మనకు అందజేస్తుంది అంతేకాకుండా ఈరోజు దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ వారి యొక్క ఆరాధనం ఉత్తమ ఫలాన్ని మనకు అందజేస్తుంది ఈరోజు భానువారం ఆదివారం కనుక ఆదిత్య హృదయ పారాయణం ద్వారా చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందవలసి ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి తెలుగు నానుడి ఉన్నది అంతేకాకుండా ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది కనుక ఈ శరీరాన్ని కాపాడుకోవాలి శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని చెప్పి శాస్త్రం చెప్తోంది ధర్మ మార్గంలో మనం వడివడిగా ముందుకు వెళ్ళాలి అంటే ప్రప్రథమమైనటువంటి సాధనం ఈ శరీరమే కనుక ఈ శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ స్థితి మనకు కలుగుతుంది కనుక ఆ ఆరోగ్యము ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యనారాయణ స్వామి వారు మనకు అందజేస్తారు కనుక ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం ద్వారాను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారాను ఈ రోజున మనం చరితార్థం చేసుకుందాం ఇది నాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని నాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో